అగ్నిపథ్ అనే ఒక తాత్కాలిక పథకం కింద 4 ఏళ్ల కాలానికి అగ్నివీరులను రిక్రూట్ చేసుకోవాలని కేంద్రం ప్రకటించిన విధానం మన సాయుధ బలగాలకు మరణ శాసనం లాంటిది అంటున్నారు మాజీ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా. లెఫ్టినెంట్ జనరల్ అంటే భారత సైన్యంలో 2వ పెద్ద హోదా, చాలా కీలకమైన బాధ్యత. అది 3 స్టార్స్ సైనిక హోదాను సూచించేవే కదా. వినోద్ భాటియా చాలా స్పష్టమైన కారణాలు కూడా చెప్తున్నారు దీనికి. మొదటిది, భారత సైన్యంలో యువత సంఖ్య తక్కువగా ఉందని చెప్తున్నారు నిష్పత్తి. ఇది సరికాదు. 1999 కార్గిల్ ఘర్షణ తర్వాత వేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం దాన్ని సరిచేయడం జరిగింది. ఇప్పుడు మామూలుగానే ఉంది, సముచితంగానే ఉంది అని ఆయన చెప్తున్నారు. రెండోది, సంఖ్య రీత్యా చూస్తే సైన్యం సంఖ్య 1 లక్షకు పైన అటు ఇటుగా ఉంటూ ఉంది. నాకు 40,000, 41,000 మంది దాకా ప్రతి ఏటా రిటైర్ అయ్యేవాళ్ళు, లేకపోతే ఇతర కారణాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకునేది కూడా 46,000 మందిని తీసుకుంటామంటున్నారు. 46,000 మందిని తీసుకోవడం అంటే సైన్యం మామూలుగానే ఉంటుంది తప్ప సైన్యం సంఖ్యలో పెరుగుదల ఏమీ ఉండదు. మూడవది, మామూలుగా సైన్యంలో చేరిన వాళ్ళు కూడా గట్టి సైనికులు కావాలంటే 3-4 ఏళ్ల కాలం పడుతుంది. మరి వచ్చేవాళ్లకు మీరు అది చాలా తొందరగా పూర్తి చేసి 4 ఏళ్లలో ఇంటికి పంపిస్తే వాడు తయారయ్యేసరికి వాళ్ళు ఇంటికి పంపించబడతారు. ఇంకా వాళ్ళకు వచ్చే నేర్చుకునే గట్టి సైనికులుగా ఎప్పుడు పోరాడతారు? రెండవది, సరైన శిక్షణ లేని వాళ్ళు సైన్యంలో ఉంటారు కదా. 4వది, వీళ్ళు రావడం వల్ల అంతకుముందు సైన్యంలో ఉండి తరబీతి పొందుతున్న వాళ్ళు వాళ్ళు నిరుత్సాహపడతారు. ఆ నిరుత్సాహం మొత్తం సైన్యం యొక్క స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. రష్యా సైనికులు ఉక్రెయిన్లో వ్యవహరిస్తున్న తీరును కనుక చూస్తే, ఈ కొద్ది కాలం కోసం వచ్చినటువంటి తాత్కాలిక కాంట్రాక్టు సైనికులు వీళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడడం అన్నది అంత సులభం కాదని ఆ అనుభవం నిరూపిస్తుంది. పైగా వాళ్ళ వల్ల ఉన్న వాళ్ళ స్థైర్యం కూడా దెబ్బతింటే అది మరింత నష్టం కలిగిస్తూ ఉంది. ఈ 40,000 మందిని తీసుకున్నప్పటికీ కూడా ఎక్కువ మందిని భారత చైనా సరిహద్దుల్లో పెట్టారు కాబట్టి ఎల్ఏసి దగ్గర సైన్యం సంఖ్యమే పెరగదు. సంఖ్య పెరగదు కానీ వీళ్ళని తీర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు తయారయ్యే అది ఈ సమయంలో చుట్టూ పొరుగు దేశాలతో సంబంధాలు బాగా లేని సమయంలో ఇలా చేయటం అన్నది అసలు ఇది చాలా అసందర్భమైనటువంటి చర్య అవుతుంది. దీనికోసం ఐటీఐలో శిక్షణ పొందిన వాళ్ళని తీసుకుంటామంటున్నారు. అది కూడా చాలా అసమగ్రంగా ఉంటుంది. మొత్తం ఇది చెప్పాలంటే తీసుకోవాల్సిన సంస్కరణలు వేరు, మీరు చేస్తున్నటువంటి వ్యవహారం వేరు. సరైన శిక్షణ లేని, సంఖ్యాబలం చాలని, అనంతరం భవిష్యత్తు అస్పష్టంగా ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే 25% మందినే మీరు తీసుకుంటారు, మిగిలిన 75% మందిని మీరు ఇంటికి పంపిస్తారు. తాము ఎందుకు సెలెక్ట్ కాలేదని వాళ్ళలో ఒక అసంతృప్తి బయలుదేరుతుంది. ఇలాంటి అసంతృప్త జీవులు ఆయుధాల్లో శిక్షణ పొంది పౌర సమాజంలోకి విడుదలైతే కలిగే పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది కూడా ఒక ప్రశ్న అని కనీసము ఈ 5 కారణాలు చెప్తున్నారని, ఇంకా కొంచెం వివరంగా సాంకేతిక అంశాలు కూడా జోడించి చెప్పారు. కానీ చాలామంది పెద్దలు, కొంతమంది పరిశీలకులు చెప్తున్నట్టుగా దీనివల్ల సైనిక పాఠకం పెరిగిపోతుంది, యువత చాలా ఉత్సాహపడుతుంది, అవన్నీ నిజం కాదు అని చాలా హోరాహోరీ వాదనలు, భీకరమైన వాదనలు దీని మీద సాగుతున్నాయి. ప్రభుత్వం మటుకు ఏకపక్షంగా ముందుకు పోతుంది. అందుకని ఆయన ఒక పరిష్కారం కూడా చెప్పారు, లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ వినోద్ భాటియా. ఎలాగో ప్రభుత్వం ప్రకటించింది, ఇక నేను ఆపేది లేదు, ముందుకు పోతాను అంటుంది కాబట్టి మీరు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ అంటే ప్రయోగాత్మకమైనదిగా పరిగణించండి. వచ్చిన అనుభవాలు తీసుకొని భవిష్యత్తులో అయినా సరే దీన్ని లేకుండా చేయండి అని ఆయన చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఉద్యమాలు చేస్తున్న యువజన విద్యార్థులు, లేకపోతే వీళ్ళందరూ కానీ, ప్రతిపక్షాలు కానీ, సైనిక అనేక మంది నిపుణులు కానీ దీన్ని మొత్తం విరమించడం, ఉపసంహరించడం చాలా మంచిది అని చెప్తున్నారు. మరి దీన్నే ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన సమస్యగా తీసుకున్నట్టుగా కేంద్రం వ్యవహరించడం చాలా ఆలోచన రహితమైన చర్య. దీని ప్రభావము, పర్యవసానం ముందు ఎలా ఉంటుందో ఊహించాల్సిందే.